యాత్రకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, పార్లమెంటు సభ్యుడిగా జనసేన తరపు నుంచి పోటీ చేసినటువంటి మన ఎన్డీఏ అభ్యర్థి బాలసౌరి గారికి, అలాగే వరల కుమారరాజు గారు మన శాసనసభ్యుడిగా పోటీ చేస్తామన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిపి సమిష్టిగా పోరాటం నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడమే ప్రధానమైన ఎజెండా. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసమే మనమంతా కూడా ఇవాళ ఒక శక్తిగా ఏర్పడాల్సి వచ్చింది. ఈ బాబు గారు చేసే ఈ పోరాటంలో అనేక ఇబ్బందులు ఎదురైనా కూడా బాబు గారు పోరాడుతూనే, అక్రమ కేసులు పెట్టినా కూడా ఆయన నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ప్రథమ ఎజెండా. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ దుర్మార్గుడి చేతుల్లో వచ్చి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చేసే ఈ పోరాటానికి మీరంతా వెన్నుదన్నుగా నిలబడి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు కేపీ సారథి గారు, అక్కడ బీసీలకు మనుగడ లేదు వైఎస్ఆర్ పార్టీలో, ఆ పార్టీలో ఇమడలేక ప్రజా మన పార్టీలోకి ఎంతో ఆనందంగా వచ్చేసినటువంటి కేపీ సారథి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అభివృద్ధి కామకుడు, ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారికి, పామర నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వర్ల కుమార్రాజా గారికి, బీజేపీ టీడీపీ జనసేన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న సోదర సమానులు బాలశౌరి గారికి, వేదిక మీద ఉన్న కొనకల్ మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణ గారికి అందరికీ నమస్కారాలు. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఎన్నికలు చూసాం మనం, ఏ ఎన్నికలు కూడా ఇటువంటి పరిస్థితుల్లో జరగలేదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తానను. లంచగొండి ప్రభుత్వాన్ని పారద్రోలాలను, అభివృద్ధి చేయని ప్రభుత్వాన్ని పారద్రోలాలను ఆలోచించేసాం. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్ర భవిష్యత్తు పట్ల భయాందోళనతో, రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి ఆలోచనతో జరిగే ఎన్నికలు అని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తా ఉన్నాను. నేను అందరూ కూడా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము 270,000 కోట్ల రూపాయలని మేము పేద ప్రజలకి బటన్ నొక్కి వేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక పక్క 270,000 కోట్లు వేసి, ఇంకో పక్క మద్యపాన నిషేధం చేసి కానీ నేను ఓటు అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు 140,000 కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి జలగ పిండినట్టు, రక్తాన్ని పిండినట్టు పిండాడని చెప్పేసి మీ అందరికీ సెవెనిగా మనం చేస్తాను. నేను ఆయన ఏదైతే ఇచ్చాడో, ఒకటి మద్యపానం ద్వారా, మద్యం ద్వారా, రెండు కరెంటు బిల్లుల ద్వారా పేద ప్రజల నుంచి పిండేశాడని చెప్పేసి మీ అందరికీ సెవెనిగా మనం చేస్తాను. ఎవరైతే సంక్షేమ పథకాల గురించి ఆలోచించేస్తున్నారో ఆలోచించేయండి. ఈరోజు పెన్షన్లు అందక కొంతమంది మరణిస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి ఏ విధంగా తొయ్యాలని చెప్పేసి చూస్తున్నారు, ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల క్రితం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద హెడ్డింగ్తో సాక్షి పేపర్లో, టెలివిజన్లో చెప్పారు వాళ్ళ బాబాయ్ హత్య గురించి, వివేకాంద రెడ్డి గారి హత్య గురించి. నేను ప్రశ్నిస్తా ఉన్నాను, నేను ఏ ఒక్క సిబిఐలో ఏ ఒక్క పంక్తి కానీ తెలుగుదేశం కానీ తెలుగుదేశం నాయకులు కానీ దాంట్లో ఉన్నారని చెప్పేసి ఎక్కడన్నా చెప్పారా సిబిఐ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు ఆ హంతకులను రక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి, మరి ఇది కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వలేక, కిట్టీలో డబ్బులు లేక, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక పేద ప్రజలకి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతం ఇవ్వాల్సిన ప్రభుత్వం 25 తారీఖుగా ఇవ్వలేకపోతా ఉంది. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు దాచుకున్నారో వాళ్ళ రిటైర్మెంట్ జీవితం హాయిగా సాగాలని,
వాళ్ళ పిల్లల పెళ్లికి ఉపయోగపడతాయని, వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగపడతాయని అటువంటి దాచుకున్న సొమ్ముని రిటైర్మెంట్ అయిన రోజు మొట్ట సాయంత్రానికి చెక్కుల్లో పూల్లో పెట్టి ఇవ్వాల్సిన డబ్బుని సంవత్సరం నెల దాకా కూడా ఇవ్వలేని ఆర్థిక పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఏంటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తున్నాం. మనందరం కూడా రైతు సోదరులం. కనీసం కాలువ కానీ డ్రైన్లు కానీ తవరు ఈ 5 సంవత్సరాల్లో అసలు ఎప్పుడైనా తవ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. వ్యవసాయం కుదేలైపోయింది, పారిశ్రామిక రంగం కుదేలైపోయింది, ఇవన్నీ కూడా ఆలోచించేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని తప్పుకోకుండా అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తారు, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనవి చేస్తూ దయచేసి మరి ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి ఖచ్చిత మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హలో పార్లమెంట్ పామరు శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు నా శిష్యుడు వరల కుమారరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యము, నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పురిటి గడ్డ పామరు ప్రజా ప్రపంచం ముందు మాట్లాడే అవకాశం కల్పించిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా గురుతల్యులు కొనకల నారాయణరావు గారికి, అదేవిధంగా జనసేన తరఫున పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి గారికి, అదేవిధంగా బడుగుల బాగు కోసం బడుగులకి భరోసా ఇచ్చేది తెలుగుదేశం అని నమ్మి తెలుగుదేశంలోకి వచ్చిన మా గురువు గారు శ్రీ కొలుసు పార్థసారథి గారికి, అందరికీ జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ గారికి, బీజేపీ నాయకులకి, ఈ కార్యక్రమానికి ప్రజాగలం విజయవంతం చేయడానికి వచ్చిన అశేష జనవాహినికి వరల కుమార్ రాజా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ నమస్సుమాంజనులు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసింది ఏమిటంటే ధరల్ని ఆకాశాన్ని అంటించటం, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచటం, ఇక అన్ని వర్గాల వారిని వీధిన పడేయటమే. రైతుల్ని యువతని అన్ని వర్గాల వారిని వీధిన పడేయటం తప్ప ఏమీ చేయలేదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. తెల్ల రేషన్ కార్డు ఉందా? తెల్ల రేషన్ కార్డు ఉందా? ఉంటే పథకాలు పొందటం నీ హక్కు అని కూడా తెలియజేస్తున్నా. పథకాలు ఎవడి జేబులో సొమ్ము, బాబు సొమ్ము, తాత సొమ్ము, ఇడుపల బాయలో దాచిన ముడుపుల సొమ్ము ఇవ్వట్లేదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. జూన్ నెల నుంచి బాబు వస్తున్నాడు, చంద్రన్న వస్తున్నాడు, అద్భుతమైన బాబు షూరిటీ పథకాలు ఇస్తున్నాడని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈరోజు అన్నదాత పరిస్థితి 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అన్నదాత చరిత్రలో ఈ 5 సంవత్సరాల జగన్ పాలనలో పడ్డ వేదన ఆవేదన అంతా ఇంత కాదు. ఒక్క నిమిషం రైతన్న పరిస్థితి తెలుసుకుంటే, రైతన్న పడుతున్న బాధ గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా కౌలు రైతు పరిస్థితి, అటు కాటికి కాలు చాపలేక గుక్కడి విషం తాగి చావలేక అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక రోజు వడ్డీ కట్టలేక కౌలు రైతు ప్రతిరోజు 2 సార్లు చస్తూ బతుకుతున్నాడని తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం కౌలు రైతు కథ చెప్పాలంటే, రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక ముల్లనక ముప్పనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక పురుగనక పామనక కోడి కూతకు ఇయ్యగానే నాగలెత్తి పొలం చేరి డబ్బు లేక అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్తకట్టి బండికెత్తి తీసుకెళ్లి ఆర్బీకే చేతిలో పెడితే, ఈ రాబందుల చేతిలో పెడితే, ఈ దుర్మార్గపు జగన్ పాలకుల చేతిలో ధాన్యం పెడితే
తేమ శాతం తేడా శాతం ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్పి నూకొచ్చింది ములకొచ్చిందని కుంటి సాకులు చెప్పి రైతు చివరి రక్తం పొట్టు వరకు కూడా తాగేస్తున్న ఈ దుర్మార్గపు పాలకులకి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాత్కాలిక ముఖ్యమంత్రి ఏలు ఇలా చూపిస్తూ సిద్ధం అంటున్నాడు. తిరిగి 4 ఏళ్ళు తనకి చూపిస్తున్నాయని మర్చిపోతున్నాడు. ఒకవేళ చూపిస్తే 4 వేళ్ళు తన కుటుంబ సభ్యులే వెనక్కి చూపిస్తున్నాయి. బాబాయ్ చావు రోడ్ల మీదకి వచ్చి చెల్లి మాట్లాడుతుంది, సొంత బావ భయపడుతున్నాడు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా ఘోషిస్తుంది, సొంత కుటుంబ సభ్యులే జగన్ను వ్యతిరేకిస్తున్నారు, రాబోయే రోజుల్లో సరైన సమయంలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో ముందుకు వస్తుంది అని కూడా ఆ స్ఫూర్తితో ఆ మహనీయుల ఆశయాన్ని కాపాడుకుంటూ బడుగు బలైన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ముందుకు వస్తున్నాయి. ఆ రోజు అన్నదాత పరిస్థితి పంటంతా నష్టపోయి అకాల వర్షాలకి తుఫానికి పాడైపోతే చంద్రబాబు గారు వెంటనే యుద్ధ ప్రాతిపదిన గిట్టుబాటు ధరించి రైతుకు న్యాయం చేశారు. అదేవిధంగా 3,000 కోట్లు సొంత నిధులు ఎవరైనా కౌలు రైతుకి, 3,000 మంది కౌలు రైతులకి 30 కోట్లు ఖర్చు పెట్టి ఎవరైనా కౌలు రైతుని ఆదుకున్నాడంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీ నన్ అదర్ దాన్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నేను ఈరోజు పామర ప్రజలందరి తరఫున చంద్రబాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 3 పర్యాయాలు ఇక్కడ జెండా ఎగిరే ప్రయత్నం చేశాము కానీ కుదరల. ఈసారి 100 అయినా 100 పామర ప్రజలంతా ఒక మాటపై ఒక తాటిపై వచ్చి తెలుగుదేశం జెండాని ఎగరేయటానికి జనసేన బీజేపీ అందరూ కూడా మమేకమై ఉన్నారని తెలియజేస్తూ కొన్ని దశాబ్దాలుగా కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయి సార్. పాముల లంక వంతెన చిరకాల వాంఛ మా పామర ప్రజలకి. కొన్ని లంక గ్రామాల ప్రజలు ఈరోజుకి కృష్ణానది దాటటానికి, స్కూల్ పిల్లలు రావటానికి, మహిళలు వెళ్ళటానికి, వృద్ధులు ఆసుపత్రి రావటానికి లంక గ్రామాల్లో పాముల లంక వంతెన చిరకాల వాంఛ. మనం అధికారం వచ్చిన మరుక్షణమే యుద్ధ ప్రాతిపదిన పాముల లంక నిర్మాణం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రకంగా నిధులు కేటాయించాం, పన్నులు మొదలయ్యే సమయానికి ఒక్క ఛాన్స్ అని జగన్కి ఇచ్చాం, అది మరుగున పడిపోయింది. మళ్ళీ పాముల లంక వంతెన మనం అధికారం వచ్చిన వెంటనే పునర్నిర్మాణం చేయాలి. డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, ఇళ్ల స్థలాలు, మంచినీరు సౌకర్యం, శిథిలావస్థలున్న వాటర్ ట్యాంకులు ఏది కాదు సార్, అన్ని సమస్యలే. ఇవన్నీ కూడా ప్రగతి పదం అనే పుస్తకం పెట్టుకొని ప్రతి సమస్యని నమోదు చేశా. 40 రోజులు నిర్విరామంగా ఇంటికి వెళ్లకుండా 40 రోజులు గ్రామాల్లోనే పడుకుంటూ, చర్చిల్లో కార్యకర్తల్లో పడుకుంటూ 40 రోజులు ప్రజలతో ఉండి 101 గ్రామాలు తిరిగి ప్రతి సమస్యని పల్లెబాట కార్యక్రమంలో తెలుసుకున్నా, ప్రగతి పదం అనే పుస్తకంలో నమోదు చేశా. ఆ సమస్యని పరిష్కరించడే జయంగా ముందుకెళ్తున్నా. మీ అందరి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఈ సమస్యలను పరిష్కరించే విధంగా పామరుని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పురిటిగడ్డని ప్రత్యేకంగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఒకటే మాట, మన విధానం, నినాదం, మతం, అభిమతం తెలుగుదేశం జనసేన బీజేపీ ఐకమత్యమని కూడా తెలియజేస్తూ అందరూ చైతన్యవంతులై తెలుగుదేశానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇప్పుడు ఇవాళ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు, ఇవాళ జనసేన తరపున మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలసౌరి గారు, ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఆయన మచిలీపట్నం ప్రాంతాన్ని కానీ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రాంతాలు కానీ చాలా అభివృద్ధి చేశారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి నిధులు పట్టుకొచ్చారు, గుడివాడ ఫ్లైఓవర్ నిర్మించారు. ఇవాళ అభివృద్ధి చేయటంలో
అతను చాకచక్యం తెలిసినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు నాకు 3 సార్లు పార్లమెంటుకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నన్ను 2 సార్లు గెలిపించి మీరు పార్లమెంటుకి పంపించారు. ఇవాళ పొత్తులో భాగంగా మనం కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది. ఇవాళ రోజున నా అభిమానులు కానీ నా మీద అభిమానించే వాళ్ళు కానీ ఎవరు కూడా ఒక నిరసన ప్రదర్శన కూడా చేయకుండా, ఒక కామెంట్ కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇప్పుడు బాలసౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు, గౌరవనీయులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే కుమార్ రాజా గారు, కొలుసు పార్థీ సార్గా ఇక్కడికి అశేష జనానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అమరావతి అని చెప్పేసి ఇక్కడ పెడితే, ఇక్కడ నిర్మిస్తే ఆ రాజధాని ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పుకోవటానికి సిగ్గుచేటుగా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏ రాష్ట్రంలో మనం చూసినా రాజధాని అనేది ఒకే ఒక ప్రాంతంలో ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు అని చెప్పి ఇంతవరకు ఎక్కడా కూడా ఏ ఒక్క ఇటుక ముక్క పెట్టినటువంటి పాపాన పోలేదు అనేటువంటి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి. వైజాగ్లో ఒకే ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆయనకి తప్ప ఊరికి ఇల్లు లేవు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన వైజాగ్లో ఆయన సముద్ర పోటున కట్టుకున్నటువంటి ఇల్లు 500 కోట్ల రూపాయలు. ఈ రాజధానిని మర్చిపోయాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి మీ అందరికీ ఒక్క మాట చెప్పాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో 75% మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయితే గత 5 సంవత్సరాల నుంచి 1% కూడా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. కృష్ణ ఎప్పుడైనా ఎండిపోతే మనకి రావాల్సినటువంటి నీళ్లు గోదావరి నుంచి, కానీ ఈరోజు పట్టు సీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని ఎండగట్టకుండా కాపాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, అమరావతి రాజధాని కంప్లీట్ కావాలన్నా, రైతుల సంక్షేమం కోసం పాటుపడాలన్నా మన కూటమి అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు, చేపల చెరువులు కానివ్వండి, రొయ్యల చెరువులు పండించుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, ఈరోజు బజారున పడ్డారు. పవర్ ఛార్జెస్ ఎంతో అధికంగా పెంచారు. కానీ ఈరోజు బాబు గారు మేనిఫెస్టోలో పెట్టినట్ల విధంగా మరి కూటమి అధికారంలోకి వచ్చి బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆక్వా కల్చర్లో రైతాంగాన్ని ఆదుకుంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మీరు కూటమికి ఓటు వేయండి, అమరావతి అంగుళం కూడా కదలదు, ఇక్కడే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, అటు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే మీరు కూటమికి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఇవాళ మన ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రజాగళం, వినిపించేందుకు వచ్చా, పామర్రు వచ్చా, ఇక్కడే నిమ్మకూరు ఒక చిన్న కుటుంబం, ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నందమూరి తారక రామారావు గారికి జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది.
ఆ పుణ్య భూమిలో నేను అడుగుపెట్టి మీ ఆశీస్సుల కోసం వచ్చాను. ఒక శుభ కార్యక్రమాన్ని చేయడానికి ఎన్టీ రామారావు గారు చరిత్రలో ఒక స్ఫూర్తి. ఇక్కడ పుట్టిన బిడ్డ ప్రపంచానికి తెలుగువారి సత్తా ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాడంటే అది గడ్డ మహత్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీక్ష, పట్టుదల, ప్రయత్నంతో సామాన్యులు కూడా అసామాన్యులుగా తయారవుతారని నిరూపించిన వ్యక్తి ఎవరు? నందమూరి తారక రామారావు అవునా కాదా అని అడుగుతున్నా. చనిపోయి 30 సంవత్సరాలు అయింది, ఎవరన్నా మర్చిపోతున్నారా? గుండెల్లో పెట్టుకున్నారు. దానికి కారణం ఆయన చేసిన విధానం. పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, ఆత్మగౌరవ నినాదంతో రాత్రింబగుళ్ళు పనిచేసిన మహనీయుడు, మనందరికీ స్ఫూర్తి ఇచ్చిన ఆదర్శమూర్తి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ పామర్లో ప్రమాణం చేస్తున్నా. నా కోరిక ఒకటి, పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా ఆశయం. అదే ఎన్టీ రామారావు గారి సందేశం. తప్పకుండా అది సాధిస్తా మీ ఆశీస్సులతో. ఎప్పుడు పేదవాళ్ళ పక్షానే ఉంటా, నిరుపేదల కండగా ఉంటా. నిరుపేదల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఈ కూటమి తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ గడ్డలో ఒక మహిత్వం ఉంది. సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు చెందిన హేమాహేమీలు ఈ గడ్డనే పుట్టారు అవునా కాదా? భోగరాజు పట్టాభి సీతారామయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, చంద్ర రాజేశ్వరరావు, కేఎల్ రావు, మండలి వెంకటకృష్ణారావు లాంటి రాజకీయ ఉద్దండులు పుట్టిన గడ్డ ఈ పుణ్యభూమి. జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉందంటే దాని రూప శిల్పి పింగళి వెంకయ్య ఈ గడ్డ మీదనే పుట్టాడు. ఆ జెండా దేశంలో ప్రపంచంలో ఎగురుతుందంటే, దేశానికి గౌరవం తెచ్చిందంటే ఆ రూప శిల్పి ఈ గడ్డ మీద పుట్టాడంటే అది గడ్డ మహత్యం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అంతేకాదు, గొప్ప గాయకులు ఘంటసాల ఇక్కడే పుట్టాడు. మల్లాది రామకృష్ణ శాస్త్రి ఇక్కడే పుట్టాడు. వేటూరు సుందర రామ్మూర్తి ఇక్కడే పుట్టాడు. నార్ల వెంకటేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఇక్కడే పుట్టారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఇక్కడే పుట్టాడు అవునా కాదా? ఇంతమంది గొప్పోళ్ళు పుడితే ఇప్పుడు తమ్ముళ్ళు అలాంటి తులసి మొక్కలు పుట్టిన గడ్డ ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయి. వచ్చాయా లేదా? పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి. అధికారం అంటే బూతులు. ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి మంత్రి పదవి, ఎవడ దాడులు చేస్తే వాడికి ప్రమోషన్లు ఇచ్చే దారుణమైన పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు కోరుకునేది రౌడీ సమాన మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కోరుకునేది అభివృద్ధి, మీరు కోరుకునేది సమక్షేమం, మీరు కోరుకునేది భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునైతే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. 5 ఏళ్ల పాలన ఆ దిశగా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా అభివృద్ధి గురించి మాట్లాడాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పామర్రు
అదే అమరావతి వచ్చుంటే అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు నేరుగా నూజివీడు నుంచి వచ్చి మచిలీపట్నం రోడ్లో కలిసి ఏదైతే ఇక్కడ హనుమాన్ జంక్షన్కి చేరేది. అప్పుడు మీరు ఎక్కడుండేవాళ్ళు? హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో లోపల ఉన్నట్టు ఇక్కడి నుంచి దర్జాగా అవుటర్ రింగ్ రోడ్డు పోయేవాళ్ళు. అమరావతి పోవాలంటే కృష్ణా దాటుకొని అమరావతికి పోయేవాళ్ళు. మీ భూములకు విలువ వచ్చేది, మీ ఊర్లో ఉద్యోగాలు వచ్చేటివి, మీ దశ దిశ మారిపోయి ఉండేది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్? అమరావతి మీద ఆడుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానులు ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడాలంటే సిగ్గు ఎగ్గు ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఉందా ఈ నాయకులకి? రోడ్డు మీద గుంతల పూడ్చలేని దారుణమైన పరిస్థితి అవునా కాదా? గుంతల పూడ్చలేడు కానీ 3 రాజధానులు కడతాడంట. అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా చేసి మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి. మనకిచ్చే డబ్బులు పింఛన్లు కానీ ఏది కానీ సంపద సృష్టిస్తే, ఆదాయం పెంచితే, దాని మీద గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చి అది సంక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. అదే నేను 25 ఏళ్లకు మనకు చేశాను హైదరాబాద్ నగరాన్ని. ఈరోజు మీరు చూశారు హైదరాబాద్ పోతే ఒక అవుటర్ రింగ్ రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ, ఇవన్నీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరందరూ ఒక చిన్న పని చేసుకోవాలంటే, కడాన పాచి పని చేయాలంటే, మట్టి పని చేయాలంటే ఎక్కడికి పోతున్నారు? హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు. ఏంటి కర్మ అని నేను అడుగుతున్నా, ఎవరు కారణం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అదే నేను 5 ఏళ్ళు ఉండుంటే హైదరాబాద్కు దీటుగా దేశంలోనే 1 రాజధాని అమరావతి వచ్చేది, ఈ రాష్ట్రం బాగుపడేది, మీ జీవితాలకు వెలుగు వచ్చేది, మన పిల్లలు అసాధారణమైన యువశక్తిగా తయారయ్యేవాళ్ళు. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా, తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ గుర్తించాలి, మళ్ళీ ఎగరేద్దాం, నేను మాట్లాడతాను దించాలి, వెనకాన వాళ్ళకి అడ్డంగా ఉంటాయి, బ్యానర్లు దించండి ప్లీజ్, ఎంఆర్పిఎస్ దించాలి, అన్ని జెండాలు దించాలి, మళ్ళా మీటింగ్ అవుతాను ఎగరేద్దాం, మీ విషయం కూడా మాట్లాడతాం, దించండి దించాలి దించాలి. మీరు ఒకసారి చూస్తే అమరావతి 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు భూమిని ల్యాండ్ పోలింగ్ కింద అమరావతికి ఇచ్చారే తమ్ముడు, చెప్పింది వాళ్ళ దించండి, చెప్తే వినకపోతే ఎట్లా? మీరు దించాలి దించండి, అన్ని జెండాలు దించాలి, జనసేన అన్ని జెండాలు, తెలుగుదేశం అన్ని జెండాలు దించండి, మడిచిపెట్టండి, వెనకాలలో కనపడాలి, టీవీలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా తీసుకోవడానికి అడ్డంగా ఉంటే తీసేయాలి. మీరు ఆలోచిస్తే అమరావతి కానీ అభివృద్ధి అయి ఉంటే 10,000 ఎకరాల భూమి ప్రభుత్వం అనుకుంటేది. ప్రభుత్వం అంటే ప్రజలు, ఆస్తి మీది. ఈరోజు 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది, భూమి అమ్మితే 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయ వనరులు మనకు సమకూరేటివి. దాంతో పింఛన్లు ఇచ్చేవాడం, పనులు చేసేవాడం, మనకేం కావాలన్నా ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం బాగా చదివించేవాడం. మొత్తం దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి మొత్తం సంపదని విధ్వంసం చేశాడు. ప్రారంభమే మీరు చూశారు ప్రజావేదిక కూల్చివేత్తో విధ్వంస పాలన ప్రారంభించిన ఈ ముఖ్యమంత్రి
దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు, తీరని ద్రోహం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికి ఒకటే కోరుతున్నా, ఇక్కడ రైతులు ఉన్నారు, తమ్ముళ్ళు మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నీళ్లు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. పైన కృష్ణ పైన అనేక బ్యారేజీలు వచ్చాయి. ఒకప్పుడు కాటన్ దొర, ధవళేశ్వరం బ్యారేజీ, కృష్ణా బ్యారేజీ రెండు కట్టే పరిస్థితికి వచ్చాడు. దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యింది. అందరికంటే ముందు కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా అభివృద్ధి అయిందంటే దానికి కారణం నీళ్లు. నీళ్లు నాగరికతకు చిహ్నం, నీళ్లుంటే సంపద వస్తుంది. అలాంటి ఈ ప్రాంతంలో పైన ప్రాజెక్టులు కట్టుకుంటూ వచ్చారు, నీళ్లు రాలేని పరిస్థితి వచ్చింది, ఖరీఫ్ పంట కూడా వేసుకోలేకపోయాం. ఆ సమయంలో విభజన జరిగింది, విభజనలో పోలవరం ప్రాజెక్టు పెట్టారు. నేను ఆలోచించాను, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాక మునిపే పట్టణసీమ ద్వారా నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మీ పంట పొలాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? దానివల్ల మీకు ఎప్పుడు కూడా సీజన్ మిస్ కాలేదు. ఓసారి కొంత సీజన్ కానీ వెనకనేస్తే తుఫాన్లు వస్తాయి, తుఫాన్లు బారి నుంచి కూడా కాపాడాం. నా చిరకాల వాంఛ పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి కృష్ణా డెల్టాలో రెండు పంటలు కానీ మూడు పంటలకు నీళ్ళు ఇవ్వాలనేది నా ఆలోచన. అది చేసేవాడిని దుర్మార్గుడు వచ్చి పోలవరం 72% పూర్తి చేసి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. అదే తెలుగుదేశం అంటే 2020కి నీళ్లు వచ్చేటివి. ఆ కాలవల్లో ఇప్పుడు కన్నీళ్లు బారే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆమె ఇస్తున్నా, పోలవరం వస్తే తప్ప కృష్ణా డెల్టాకు ఆధారం లేదు, పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదం వస్తుంది. మీరు ఆలోచించండి, రేపు జరిగే ఎన్నికల్లో వన్ సైడ్గా ఓటేసి మీ ప్రగతి కోసం రైతుల భవిష్యత్తు కోసం ఓటేయాల్సిందిగా పిలిపిస్తున్నాం. ఇదే కాదు, గిట్టుబాటు ధర వస్తుందా తమ్ముళ్ళ మీకు? రైతులకి ధాన్యం కొనుగోలు చేస్తున్నారా మీ దగ్గర నుంచి? ఏంటి అరాచకం? అందుకే నేను హామీ ఇస్తున్నా, అన్ని సమస్యల పరిష్కారం చేస్తాను. అన్నదాత కింద రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాదు, రైతును రాజుగా చేయడం నా ఆలోచన. ఇది సాధించే వరకు ముందుకు పోతా, మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే సమయంలో కౌలు రైతులున్నారు, రైతు కూలీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అవసరమైతే కూలీల కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మా తమ్ముడు, తమ్ముడు చెప్పింది నాలు తీమా దించు, ఏ దించరంటే దించు అన్నాను. వెనకాల వాళ్ళకి టీవీకి కనపడలేదు. వినాలి, మీరు ఒక మాట వినాలి, మనకు మంచి చేస్తున్నాం మనం. మడిచిపెట్టండి, పక్కకు రండి, ఆడ టీవీకి కనపడదు, పక్కకు రండి. నువ్వు కూడా మా జయ జనసేన, మీరు కూడా పక్కకు రండి, ఎన్నికరా, వినాల మీరు. మనం ఇక్కడ ఏదైతే మనం మీటింగ్ పెట్టుకున్నామో అతి పెద్ద మీటింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ మీటింగ్ అంతా కూడా రాష్ట్రం అంతా పామరు మీటింగ్ చూపించాల్సిన అవసరం కూడా ఉంది. దానికి మీరు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యువత తమ్ముళ్ళు ఇప్పుడే చెప్పారు చాలామంది, ఒకప్పుడు ఉద్యోగాలు లేకుండా భయపడేవాళ్ళు, బయటపడేవాళ్ళు మీరంతా. నేను వచ్చా, మీ శక్తి ఆలోచించా, సమైక్య ఆంధ్రప్రదేశ్లో
నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిందా తమ్ముళ్ళు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా తమ్ముళ్ళు? డిఎస్సి ఇచ్చారా యువత? ప్లీజ్ ఏ తమ్ముడు, తమ్ముడు ఏ ఎమోషన్ కాదు, అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన పోరాడమంటే మీరు పోరాడుకుంటారేంటి తమ్ముళ్ళు? చిన్న చిన్న విషయాలకు ఏ రోషం కాదు, ఆలోచన ఉండాలి, ఆవేశం కాదు, అందరూ కలిసి పనిచేసే పరిస్థితిలో ఉండాలి. ఏ నేను పుట్టోడా ఎన్రా నేను బుడ్డోడైనా నీకు రోషం ఎక్కువ ఉందిరా, రే నీకు రోషం ఉంది, ఆవేశం ఉంది, ఆవేశం మీటింగ్లో అవరోధం కాకూడదు. ఓకే, పెద్ద ఆయనకు కొంచెం ఆలోచన ఉండాలి అందరం కూడా. తమ్ముళ్ళో నేను అడుగుతున్నా మీ అందరికీ, యువతకి ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు వస్తాయా? మళ్ళా జాబు రావాలంటే, జాబు రావాలంటే, జాబు రావాలంటే అందరూ ఒకటే స్లోగను, మళ్ళా మీరు వస్తే తప్ప మాకు ఉద్యోగాలు లేవని అందరికి అర్థమైపోయింది, అవునా కాదా? అవునంటే చేతుల పైకెత్తండి. నేను తల్లికి తండ్రికి అడుగుతున్నా, కుటుంబ పెద్దలకు అడుగుతున్నా, మీ ఇంట్లో మనవడు మనవరాలు ఉంటే ఉద్యోగం కావాలని కోరుకుంటావా? గంజాయి కలవాటు పడాలని కోరుకుంటావా? తల్లి తండ్రి చెప్పమని కోరుకుంటున్నా. ఏం తమ్ముళ్ళ మిమ్మల్ని అడుగుతున్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? ఏమమ్మా తల్లులు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయని నమ్మకం మీకుందా? మరి ఈ సైకో జగన్ చెప్తున్నాడు అన్నీ ఇచ్చేశానని, అభివృద్ధి చేసేశానని, ఇంకా చేసేది ఏమీ లేదని. అందుకే నేను అడుగుతున్నా, మీ పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ నాది, మీరు సిద్ధమా? జగన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధంగా ఉన్నామంటే చెప్పట్లు కూడా చెప్పండి గట్టిగా. వెనకానుండే వాళ్ళు ఏమా మీ పిల్లలకు ఉద్యోగం అవసరం లేదా అని అడుగుతున్నా అక్కడుండే వాళ్ళని. ఈరోజు ప్రపంచం అంతా ఆలోచించేది భవిష్యత్తుకు పిల్లలకు ఉద్యోగాలు కావాలి. ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకునేది, నేను కష్టపడ్డా, నా కొడుకు నాకంటే బాగుండాలి, నా కూతురు నాకంటే బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండి పెద్దయినాక నన్ను చల్లగా చూసుకోవాలని మా తల్లులందరూ కోరుకుంటారు, అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు రివర్స్ అయింది, మన ముఖ్యమంత్రి రివర్స్ టెండర్లు, రివర్స్ పరిపాలన, మీ జీవితాలు కూడా రివర్స్ చేశాడు. ఇప్పుడు ఆయన ఆలోచించేది ఏంటంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావు, కడాన మీరు కష్టపడి చదివించి ఆ పోరగాడు ఇంట్లో ఉంటే ఏం చేయాలో మీకు అర్థం కాకుండా మళ్ళా కూలి డబ్బులు ఇచ్చి ఉద్యోగం కోసం ఎత్తుక్కోమనే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, నేను వస్తానే 3000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా, ఎవరికి బాధ లేకుండా ఉద్యోగం వచ్చే వరకు ఒక అన్నగా, ఒక కుటుంబ సభ్యుడిగా,
మా పిల్లలకు అండగా ఉంటారని మరొకసారి మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను వస్తాను, మెగా డిఎస్సి పెడతా, ఉద్యోగాలు ఇప్పిస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. అది చేసి ఈరోజు ఇంకో పక్క సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతా. అవసరమైతే పామర్లోనే ఒక ఐటీ టవర్ కట్టి మీరందరూ అక్కడికి పోయి పనిచేసుకుంటారు. ఒకప్పుడు హైటెక్ సిటీకి వెళ్ళేవాళ్ళు అలాంటి టవర్లు ఇక్కడే కడతాం, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ నేర్పిస్తాడంట, నువ్వు నేర్పించే బోర్డు ఇంగ్లీష్ ఏంటి? ఎప్పుడో నేర్పించేసి పోయేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. ఇప్పుడు నేను నేర్పించేది మీకు ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏం పిల్లలు సిద్ధంగా ఉన్నారా లేదా? ప్రపంచాన్ని మొత్తం శాసించేది తెలుగు పిల్లలే తమ్ముళ్ళు. అలాంటి తమ్ముళ్ళు నా బాధంతా గంజాయి పాలైపోతున్నారని, నా బాధ చెడిపోతున్నారని. చేయనీయను, మిమ్మల్ని చెడిపోనీయను, మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మాది. మీ ఊర్లోనే కూర్చొని దర్జాగా డబ్బులు సంపాదించి అమ్మ నాన్ను చూసుకోండి, అవసరమైతే అమెరికాకి వెళ్ళండి, మళ్ళీ రండి, మళ్ళీ వెళ్ళండి. ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు మీ ముందర పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముడు సిద్ధంగా ఉన్నారా లేదా? ఇది జరగాలంటే మీరేం చేయాలి? కూటమి అభ్యర్థులు గెలవాలనా లేదా? ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు పార్లమెంటుకు, బాలసౌరి, అసెంబ్లీకి వర్ల కుమార రాజా, తమిళ బాలసౌరి అనుభవం నాయకుడు, సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకుడు. వైసీపీలో ఇమడలేకపోయాడు వాళ్ళ అరాచకాలు చూసి. అమరావతి పోయింది, పోలవరం పోయింది, ఇంకేమి మిగలదు. రెండోది సీట్ ఇస్తానన్నా, నాకు నీ సీట్ వద్దని బయట వచ్చిన ఏకైక వ్యక్తి, ఎంపీ సీటు వద్దని బయట వచ్చిన వ్యక్తి బాలసౌరి. ఆయనే ఈరోజు జనసేన అభ్యర్థి. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? రెండో అభ్యర్థి వర్ల కుమార్ రాజా. ఒక సాధారణ కుటుంబం, వర్ల రామయ్య కుమారుడు. ఒకసారి ఎంపీగా నిలబెట్టాను, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, కానీ తక్కువ ఓట్లతో పార్టీని అంటిపెట్టుకున్న వ్యక్తి, కష్టాల్లో నష్టాల్లో పార్టీ జెండా మోసిన వ్యక్తి వర్ల రామయ్య అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కుమార్ రాజు దగ్గర కోట్లు లేవు, కోటు కూడా లేదు, కానీ నేను జెండా, నేను నా దండ ఆయనకే వేశా. మిమ్మల్ని అందరిని అడిగానా లేదా ప్రజాభిప్రాయం ఐబీఆర్ఎస్ లో మీరు కూడా రికమెండ్ చేశారా లేదా?
అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ. నమ్ముకున్న వ్యక్తిని గెలిపించే వరకు వదిలిపెట్టవని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు చెప్పండి ఆశీర్వదిస్తామని, గట్టిగా చెప్పండి. ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలి. ఒక బటన్ ఎంపీ బాలశౌరి గ్లాస్ గుర్తు పైన, ఆ బటన్ బాగా దిగాలి. ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి. సిద్ధమా మీరు? ఇంకో పక్క రెండో బటన్ వర్ల పామరు వర్ల. ఏంటి పామర్లు వర్ల? పామరు వర్ల మనందరి వర్ల. పార్టీకి కష్టపడిన కుటుంబం, కష్టకాలంలో విరోచితంగా పోరాడిన కుటుంబం, గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. అవసరమైతే 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవాలి తప్ప, ఒక పేదవాడిని గెలిపించామని తృప్తి మీకు అందరికీ ఉండాలి. అది నా ఆలోచన. ఆ ఆలోచనతోనే ముందుకొచ్చా, అందుకనే మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేశాం. ఇప్పుడే ఇక్కడ నారాయణరావు గారు 2 సార్లు ఎంపీ అయ్యాడు, 3 సార్లు పోటీ చేశాడు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పొత్తులో ధర్మంగా నేను జనసేనకి ఈ సీటు పోతే ఒక్క మాట మాట్లాడకుండా, ఎక్కడ ఏమాత్రం కూడా తొనక్కుండా పార్టీ జెండా మోస్తున్న వ్యక్తి నారాయణరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉందా తమ్ముళ్ళు? ఉంటుందా తమ్ముళ్ళు? అది ఒక పార్టీ నానని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి వాళ్ళకు స్థానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశానికి, కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఇక్కడే దేవినేని ఉమా కూడా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల సీటు ఇవ్వకపోతే, సీటు కాదు నాకు ముఖ్యం పార్టీ అని పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తున్నాడు. వీళ్ళ మర్చిపోతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మర్చిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుండెల్లో పెట్టుకుంటా, దీనికంటే బెటర్ అయినటువంటి భవిష్యత్తు వాళ్ళకు చూపించే బాధ్యత నాది. అలాంటి నాయకత్వాన్ని మీకు అందజేసిన పార్టీ మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించండి. ఇది మీరు ఆలోచిస్తే కార్యకర్తలు కూడా పనిచేయండి. ఇప్పుడే పార్సారథి ఉన్నారు ఇక్కడ. మొన్నటి వరకు పెనమలూరు ఎమ్మెల్యే, ఈ ఊర్లోనే ఉన్నాడు ఆయన కాపురం. వాళ్ళ తండ్రి రాజకీయ నాయకుడు రెడ్డయ్య గారు, అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో ఎంపీ. ఆయన కూడా చూశాడు ఆ పార్టీ కథ, అర్థం కాల, కళ్ళు తిరిగిపోయినాయి. ఈ పార్టీలో ఉంటే జాతికి ద్రోహం చేసేవాళ్ళు అవుతారని, నీ పార్టీ వద్దని బయట వస్తే నేను పిలిచి ఒక వెనుకబడిన వర్గం, మంచి వ్యక్తి, సాంప్రదాయ కుటుంబం, మంచి కుటుంబం, నేను నీకు అండగా ఉంటానని నూజివీడు సీటిచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనకు నాయకులు కావాలి, జగన్మోహన్ రెడ్డి డబ్బులు కావాలి, జగన్మోహన్ రెడ్డికి గంజాయి బ్యాచ్ కావాలి, బ్లేడ్ బ్యాచ్ కావాలి, గొడ్డలు పట్టుకొని తిరిగేవాళ్ళు కావాలి. నాకు మీ గుండెల్లో ఉండే నాయకులు కావాలని మీ అందరికీ తెలియజేస్తున్నా.
అర్థమైంది రాజా అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నేను మీకు ఇప్పుడు, ఆలోచించే సమయం వచ్చింది అవునా కాదా? ఆలోచిస్తున్నారా లేదా? మీ ఓటు అభివృద్ధిగా విధ్వంసానికా? మీ ఓటు సంక్షేమానికా సంక్షోభానికా? మీ ఓటు భవిష్యత్తు గ్యారంటీగా భవిష్యత్తు నాశనానికా వినాశనానికా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వచ్చా ఇక్కడికి. నేను ఎప్పుడు కూడా ఈరోజు ఆలోచించను, ఇంకా 20 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో దానికి ఈరోజే రూపకల్పన చేయడం నా విధానం. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళకి పంచుతామని కూడా మరొక్కసారి హామీ ఇస్తున్నా. సంక్షేమాన్ని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత దాన్ని కొనసాగించిన వారసత్వం నాదే. ఏం తమిళ అన్నా క్యాంటర్ ఉందా ఇప్పుడు? చంద్రన్న భీమా ఉందా ఇప్పుడు? విదేశ విద్య ఉందా ఇప్పుడు? ఏమమ్మా ఆడబిడ్డల పండుగల కానుకలు ఉన్నాయా మీకు? రంజాన్ తోఫా ఉందా మీకు? ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇచ్చే రుణాలు ఎవరికైనా ఒక్క పైసా వస్తున్నాయా అని అడుగుతున్నా. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తా, మీ రుణం తీర్చుకుంటా. ఇక్కడే మా తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ కూడా ఉన్నారు. తెలుగుదేశం అందరికీ న్యాయం చేస్తాం. ఈరోజు మీరు ఒక సువర చూస్తే దళితులందరూ కూడా ఆలోచించాలి. ఇది దళిత నియోజకవర్గం. 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని పథకాన్ని రద్దు చేశాడు. కులాంతర వివాహాలు చేసుకునే పథకానికి రద్దు చేశాడు. మెడికల్ సీట్లలో బీసీ కేటగిరీలో సీట్లు కేటాయింపు రద్దు చేశాడు. ఆ రోజు ఎన్నో కార్లు ఇస్తే అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత అహంకారం అంటే ఇక్కడే అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ సాక్షిగా మీరు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ కంటే గొప్పవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గొప్పవాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అంబేద్కర్ గారి పేరు ఎస్సీలకు విదేశ విద్యా విధానానికి పెడితే అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఒక్కరికైనా విదేశ విద్యకు డబ్బులు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను దళిత ద్రోహమునా కాదా అని అడుగుతున్నా. ఈస్ట్ గోదావరి జిల్లాలో అనంతబాబు అనే వ్యక్తి కారు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తాడు. విశాఖపట్నంలో సుధాకర్ అనే డాక్టరు మాస్క్ అడిగాడని వేధించి వేధించి చంపేస్తారు. ఒకరిద్దరు కాదు, దగ్గర దగ్గర 388 మంది హత్య కావించబడ్డారు, లేకుంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. అడ్రస్ లేకుండా పోయారు. 6000 మంది పైన కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను అందరూ మిమ్మల్ని కోరేది, మళ్ళీ దళితులను ఆదుకుంటాం. మీకు న్యాయ అమర్నాథ్ గౌడ్ కూడా మీరు చూశారు. ఒకడు కాదు, ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదు. ఉందా రక్షణ? మొన్నే నేను ఇక్కడ ఒకటి చూశాను, ఆ విషయం కూడా మీకు చెప్పాలి. పక్కన గుడివాడలో మీరు చూస్తే ఒక గంజాయి బ్యాచ్, ఒక బ్లేడ్ బ్యాచ్ అడ్డంగా తిరుగుతూ ఒక అతనైతే
చిన్న వ్యాపారం చేసుకుంటూ కూతుర్ని ఇంటర్మీడియట్ చదివిస్తున్నాడు. ఎదురింట్లో ఉండి ఆ అమ్మాయి స్కూల్కి పోయి వస్తా ఉంటే ఆ అమ్మాయిని ప్రతిరోజు వేధించడం మొదలుపెట్టారు. వేధించడం మొదలుపెడితే అతను పోయి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావారి ఈ గంజాయి బ్యాచ్ వచ్చి ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద అవమానం చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి పోలీసుల సహకారంతో గంజాయి ఆయన షాప్లో పెట్టి ఆయన మీదనే కేసు పెట్టారు. ఆయన నిందితుడు కాదు, బాధితుడు. బాధితుడిపైనే గంజాయి కేసు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారంటే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీదనే కేసులు పెట్టారు, పెట్టారా లేదా? ఏంటి అరాచకం? నేను అందుకే చాలా ఉన్నాయి, నేను ఒకటే ఆలోచించాను. నా అనుభవంతో చెప్తున్నా, 45 సంవత్సరాలు నేను చేసిన పనులతో మీకు చెప్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ధ్యేయంతోనే 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు మా చెల్లెమ్మ ఒక అమ్మ పంపించింది, ఆవిడ పంపించిన నేను యాజ్ ఇట్ ఈజ్. కృష్ణుడు లేనిదే భారతం, భాగవతాలు లేవు. సిబిఎన్ లేనిదే ఏపీకి అభివృద్ధి లేదు. బిడ్డకు తల్లి అవసరం ఎంత ఉంటుందో ఏపీ అభివృద్ధికి సిబిఎన్ అవసరం ఎంత ఉంటుంది. నేను అడగల ఆ తల్లిని మనోగతం, కుండే అభిప్రాయం. అందుకే అభివృద్ధి కావాలంటే మేము రావాలి, గంజాయి గడ్డ అడ్డగా తయారు కావాలంటే. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, నేను ఇవన్నీ చూసిన తర్వాత ఒక తల్లి మనోగతం, వారికి ఉండే అభిప్రాయం. అందుకే అభివృద్ధి కావాలంటే మేము రావాలి, గంజాయి గడ్డ అడ్డగా తయారు కావాలంటే జగన్ ఉండాలి. అన్ని రూపాయల్ని 220,000, 2,00,000 చేసే మార్గం చూపించే విధానంతో నేను మీ ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏమో మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారో గుర్తుందా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. పొదుపు ఉద్యోగం ఎవరు నేర్పించారో తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐటీ ఉద్యోగాలు చేసే ఆడబిడ్డను అడుగుతున్నా. కాలేజ్ సీట్లలో ఐటీ అన్ని ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టింది నేనే. ఆర్టీసీలో కండక్టర్లు ఉన్నారంటే నా రిజర్వేషన్ల ఫలితమే ఆర్టీసీలో కండక్టర్లు కూడా. ఈరోజు మీకు హామీ ఇస్తున్నాం, సూపర్ 6లో మీకు ప్రాధాన్యత పెట్టాం. మొదటిది, ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1,500, ఒకరికి 1,500, ఇద్దరికి 3,000, ముగ్గురికి 4,500, నలుగురుంటే 6,000 రూపాయలు మీ అకౌంట్కి మీ కుటుంబానికి పంపించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం. ఒక బిడ్డకు 15,000, ఇద్దరు బిడ్డలకు 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5గురుంటే 75,000 కూడా ఇస్తా. జనాభా అవసరం. ఆ జనాభాని నియంత్రణ చేసుకుంటూ అభివృద్ధి చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క రైతుకు అండగా ఉండడానికి 20,000 ఇస్తాం, యువతకు అండగా ఉండడానికి 3,000 రూపాయలు ఉద్యోగాలు ఇస్తాం. మూడోది, వృద్ధులకి వితంతువులకి పెన్షన్లు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు మీ ఇంటి దగ్గరనే పెన్షన్ ఇస్తా, మొదల తారీఖునే పెన్షన్ ఇస్తా. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తా, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల ఇస్తా. ఏప్రిల్ మొదల తారీఖుని అంటే ఈ నెల నుంచే మీ పెన్షన్లు ప్రారంభమైనాయి.
జూలైలో జూన్ లో అధికారంలోకి వస్తే జూలై నెలలో 3 నెలల బకాయిలు కూడా ఒకేసారి ఇస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. పెన్షన్ల విషయంలో శవ రాజకీయాలు చేయకూడదు. శవ రాజకీయాలు చేసిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిమ్మల్ని కొళాయి ద్వారా ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ పెట్టి మా ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే వికలాంగులు ఉన్నారు, వాళ్ళ కోసం ఎన్నో చేశాం. రేపు ప్రభుత్వం వస్తానే వికలాంగులందరికీ 6,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మనకన్నా కాళ్ళున్నాయి, చేతులున్నాయి, కళ్ళున్నాయి. కొంతమంది వికలాంగులు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకు అండగా ఉండాలి. వాళ్ళకు కూడా అండగా ఉంటామని నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ పామర్రు ఎమ్మెల్యే కైలీ, ఇప్పుడు కైలీ వర్సెస్ టు వర్లా. పామర్లో జగన్ లాగా మినీ లోటస్ పాండ్ కట్టాడు, బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాడు, అవునా కాదా? అభివృద్ధి చేయలేడు కానీ దోపిడిలో మాత్రం నెంబర్ 1, అవునా కాదా? పమిడి ముక్కల మండలం వీరంకి లాకుల గ్రామంలో జరుగుతున్న గ్రావెల్కు రెక్కలు వచ్చాయి, అవునా కాదా? ఆ రెక్కలకు అండగా ఉన్న వ్యక్తి ఇదే కదా, ఈయనే కదా. అంటే గ్రావెల్ తవ్వకాలన్నీ చేస్తే పోలీస్ కానిస్టేబులు ప్రశ్నిస్తే వీడ మనుషులపై దాడి చేస్తారు. సెంటు పట్టా భూమితో 16 కోట్ల రూపాయలు మెక్కేసిన నాయకుడు ఈ కైలే ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు కూడా వసూలు చేశాడు. ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలి. ఇసుక దోపిడీ మొదలు ఇష్టానుసారంగా అన్ని చేస్తున్నారు. రైతుల కోసం ఇవన్నీ చూస్తే చాలా సమస్యలు వచ్చాయి. ఒక పక్క ఎమ్మెల్యే అవినీతి, ముఖ్యమంత్రి దోపిడీ, ఈ రెండు చూసిన తర్వాత ఇలాంటి నాయకులు మీకు కావాలి. ఒకటి వర్ల, 2 మన ఎంపీ, ఇద్దరు కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు డొంక రోడ్డు నిర్మాణం, సాగునీటి కాలువల ఆధునీకరణ ఇక్కడే నేను ఆ రోజు పెట్టాను. భారత్ ఎలక్ట్రానిక్ కంపెనీ కూడా తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు వచ్చాయంటే అలాంటి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టే బాధ్యత నాదని మరొకసారి. అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాం. ప్రతి పేదవాడికి 2 సెంట్లు భూమి ఇచ్చి పక్కా గృహ నిర్మాణం చేస్తాం. ఇచ్చిన భూమిలో కూడా 1 సెంట్ ఇచ్చినా అది కూడా క్యాన్సిల్ చేయను. అందులో కూడా ఇంట్లు కట్టించే బాధ్యత మాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఏదైతే లంక భూములకి రోడ్లు కావాలని చెప్పి ఇప్పుడే వర్ణ రాజా చెప్పాడు వంతెనలు కావాలని, ఆ బ్రిడ్జిలు కూడా కడతాం. అవి కూడా పూర్తి చేసి అన్ని గ్రామాలకి, లంక గ్రామాలకి, మెయిన్ గ్రామాలకు అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇవన్నీ చేసి మేము ముందుకు పోయినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా. నేను చెప్పవలసిన విషయాలు చెప్పడానికి వచ్చాను, మీలో చైతన్యం కల్పించడానికి వచ్చాను, మీలో ఒక బాధ్యత గుర్తు చేయడానికి వచ్చాను. అందుకే అడుగుతున్నా, ఈ రోజటి నుంచి ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ జెండాలు పట్టుకోవాలి, ఇంటింటికి వెళ్ళాలి. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి బాలసౌరిని వర్ల కుమార రాజాని గెలిపించమని 3 పార్టీల నాయకులు ప్రచారం చేయాలి, ప్రజలు సహకరించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళీ కోలుకోని విధంగా భూస్థాపితం చేసే బాధ్యత మీది.
మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాది. మీకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీ పిల్లలకు మీకు భద్రత కానీ పూర్తిగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అందరూ ఆలోచించమని కోరుకుంటూ ఏ తమ్ముడు తీవే జెండాది, మీరు జెండాలు తీకుంటే ఎట్లా మా తమ్ముళ్ళు? కాబట్టి మీరందరూ కూడా 35 రోజులు మా కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు రాత్రి మగుళ్ళు మీకోసం పనిచేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.